సీఎం కేసీఆర్ పై ప్రచార నిషేధం, మోదీ రేవంత్ రెడ్డి కుట్రలో భాగమేనన్నారు మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వారి విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా అని కూడా ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రలో రేవంత్ మోదీలకు వణుకుడు మొదలైందని కూడా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇద్దరు కుట్రలో భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతానని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిగుతా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడాడు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషులు అవమానించేది కానట్టు, మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా, ఇందులో ప్రతి పదం మీద కంప్లైంట్ చేశారు. మానవ బాంబును అయితా, ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అయితానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? ఎందుకు కేసీఆర్ 48 గంటల నిషేధం పెట్టాలి? కేసీఆర్ గారు నేతా కార్మికులకు సంబంధించి నేతా కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు 48 గంటల నిషేధం పెట్టిన సందర్భాన్ని, ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కుట్రలో భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతానని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిగుతా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడాడు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషులు అవమానించేది కానట్టు, మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా, ఇందులో ప్రతి పదం మీద కంప్లైంట్ చేశారు. మానవ బాంబును అయితా, ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అయితానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? ఎందుకు కేసీఆర్ 48 గంటల నిషేధం పెట్టాలి? కేసీఆర్ గారు నేతా కార్మికులకు సంబంధించి నేతా కార్మికులకు మద్దతు